హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ క్రియేషన్స్ ఈ వీడియోలో మరొకసారి తెలంగాణలో మూడో రోజు కొనసాగుతున్న భారీ ఉద్యమాలు అనమాట సో తెలంగాణలో రోజు రోజు ఆ తెలంగాణ ప్రభుత్వం ఉద్యమాలు చేస్తూనే ఉంది సో అందులో భాగంగా ఈ రోజు కూడా మొత్తం అంతా క్లోజ్ చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లోకి వెళ్ళిపోతాం సో మీరు చూడవచ్చు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఉద్యమం అయితే చేస్తుందనమాట తెలంగాణ సర్కారు వడ్లు కొనకపోతే భాజపా గల్లంతే అంటూ మొత్తం మొత్తం మంత్రులు అందరూ కూడా ఈ విధంగా చేయడం అయితే జరుగుతుంది సో ఈరోజు కూడా జిల్లా కేంద్రంలో తెరాస నిరసన జోరు అనమాట మంత్రులు అందరూ కూడా పాల్గొంటున్నారు సో మొత్తం ఈ మొత్తం అన్నీ కూడా అన్నీ కూడా ఎక్కడికక్కడ టెంట్లై వేసుకొని మొత్తం అంతా కూడా దీనికి సంబంధించి ఇక్కడ చేయడం జరుగుతుంది ఒక పక్కన ఇక్కడ విద్యుత్ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ ధరలతో పెరిగిపోవడంతో అటు కాంగ్రెస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు అయితే చేస్తుంది అనమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే సో మొత్తం మీద అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్రంలో ఉద్యమాలు అయితే చేస్తున్నాయి ఎట్టు పక్కన చూసుకున్నా కూడా మొత్తం పక్కన రోడ్లు కానీ అవి కానీ మొత్తం బంద్ అయితే చేయిస్తున్నారన్నమాట సో ఈ రోజు కూడా ఉధృతంగా దీనికి సంబంధించి ధర్నాలు అయితే జరుగుతున్నాయి తెలంగాణలోని సో అందువల్ల ట్రాఫిక్లో అయితే కొంత సమస్య అయితే ఏర్పడే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో ఫైనల్గా తీవ్రతరం చేసి ఫైనల్లో బంద్ కూడా చేసే అవకాశం అయితే ఉందన్నమాట అప్డేట్ రాగానే మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి